సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈరోజు ఆయన మన మధ్య లేరు అంటే నమ్మలేకపోతున్నాం ఒక సినిమా కథ అనుకునేటప్పుడు ఒక మంచి సాంగ్ మంచి డెప్త్ ఉన్న సాంగ్ మంచి ఇమో మీన్ సెంటిమెంట్ సెంటిమెంటల్ సాంగ్ లేకపోతే ఒక అందంగా ఒక ప్రేమని చెప్పాలి ఇలాగా ఆలోచించుకున్నప్పుడల్లా ఎవరు అంటే శాస్త్రి గారే ఆయన దగ్గరికి పరిగెత్తుకు వెళ్ వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో అలాగే రాజశేఖర్ గారి చాలా మూవీస్కి ఆయన రాశారు ఎస్పెషల్లీ ఆయన రాసిన శృతిలయలు శృతిలయల్లో పాటలు ఈ రోజు వరకు అంటే ఇంకా ఫర్దర్గా జనరేషన్స్ జనరేషన్ తరతరాలకి కూడా అలాగే ఉండిపోతాయి ఇప్పటికీ ఆ పాటలు అందరూ వింటూనే ఉన్నారు ఆ పాటల గురించి మాట్లాడుతూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు అండ్ ఆ పాటనే కాదు ఆయన రాసిన ప్రతి పాట ఒక ఆణిముత్యమే జగమంత సాంగ్ గురించి ఇంకా మనం అంటే రోజు ఏదో ఒక టైంలో నేను వింటూనే ఉంటా ఆ పాట అంటే మనం పొద్దున్న లేస్తే లైఫ్లో ఎన్నో టాస్క్స్ ఎన్నో ఇష్యూస్ మనం ఎంతో ఫైట్ చేయాల్సి వస్తుంది సో ఎవ్రీ టైం అరే ఇది ఎలాగా అనుకున్నప్పుడల్లా ఆయన పాట ఒకటి వింటే చాలు మనకి ఏదో విధంగా ఆయన ఒక వే చూపిస్తూనే ఉంటారు ఆయన ఇచ్చిన ఆయన పాటల్లో ఉండే మెసేజెస్ కానీ ఆయన పాటల్లో అర్థాన్ని కానీ మనం అర్థం చేసుకోగలిగితే ఈ లైఫ్ని చాలా ఈజీగా చాలా కంఫర్టబుల్గా మనము సెయిల్ చేయగలుగుతాం అండ్ చాలా ఐ మీన్ ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ ఎన్ ఏజ్ ఆల్సో టు లీస్ టు లూస్ హిమ్ జస్ట్ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఆయనకి ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని విన్నప్పటి నుంచి నిన్న మొన్న ఒక హాస్పిటల్ బులెటిన్ కూడా చదివి హీల్ హీస్ ఫైన్ హీ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నట్టే చెప్పారు ఆయన అంత క్రిటికల్గాని చెప్పలేదు ఆ బులెటిన్లో కూడా సో డెఫినెట్గా ఆయన బయటకు వచ్చేస్తారు అనే హోప్తోనే ఉన్నాము బట్ ఈ ఈ సాయంత్రం ఇట్ వాస్ ఏ షాకర్ ఆ ఫ్యామిలీకి గాడ్ షుడ్ గివ్ ఆల్ ది స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ టు గెట్ ఓవర్ దిస్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ లాస్ టు ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ We miss you. We miss you, sir, forever and ever.